सूर्य नमस्कार और वन नमस्कार, ओम मित्राय नमः। तो ताड़ासन त्रिपाद हस्तासन और फणीन्द्रासन फाइव पर्वतासन सिक्स अष्टांग सेवन भुजंगासन एट पर्वतासन नाइन फणीन्द्रासन टेन पाद हस्तासन 11 ताड़ासन 12 नमस्कार 1 नमस्कार ओम रवये नमः। 2 ताड़ासन 3 पाद हस्तासन 4 फणीन्द्रासन 5 पर्वतासन 6 अष्टांगासन 7 भुजंगासन एट पर्वतासन नाइन फणीन्द्रासन टेन पादहस्तासन इलेवन ताड़ासन ट्वेल्व नमस्कार वन नमस्कार ओम सूर्याय नमः। टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन इलेवन ट्वेल्व वन नमस्कार ओम भानवे नमः। ओम खगाय नमः। ఒక్కొక్క భంగిమ కాసేపు ఉండడం వల్ల కూడా చాలా చాలా ఉపయోగం. ఒక్కొక్క సూర్య నమస్కారం 5 నిమిషాల పాటు కూడా చేయొచ్చు, అంత స్లో మూమెంట్. ఓం నమస్కార్ ఓం పూష్ణే నమః. కనీసం ఒక నిమిషం వచ్చేటట్టు చూసుకుంటాం, అర నిమిషమైనా మిమ్మల్ని మరీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసే ఉపయోగం తక్కువ ఉంటుంది. సూర్య నమస్కారాలు ఓం నమస్కార్ ఓం హిరణ్య గర్భాయ నమః. ఓం భానవే
ओम मरीचे टूटाडास ओम आदित्याय लास्ट ओम सवित्रे नमः लास्ट टू ओम अर्काय नमः लास्ट वन ओम भास्कराय नमः Slowly relax. Relax in Amritasana. Prashantanga Amritasana padukondi. స్లోలీ రిలాక్స్ స్లోలీ రిలాక్స్ రెండు చేతులు రెండు కాళ్ళు కదిలించి నెమ్మదిగా కాళ్ళు ముడిచి హాయికత్వ పొజిషన్ పడుకొని అశ్విని ముద్రలు ప్రాక్టీస్ చేయండి. కొత్త వాళ్ళని పాత వాళ్ళు కాయకల్ప రెండు చేతుల్లో నమస్కార ముద్ర నాదిస్తుంది. భుజాలు వీపు భాగం అంతా నేల టచ్ అవుతుంది. అశ్విని ముద్ర 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అశ్విని ముద్ర రోజు స్తోత్రం. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. వశిష్ట ప్రాణాయామం చేద్దాం. రెండు చేతులు చిన్ముద్ర. డీ బ్రీతింగ్, బ్రీత్ అవుట్.
పూర్తి స్థాయిలో నెమ్మదిగా శ్వాసం తీసుకుంటూ పొట్టలు పైకి ఉబ్బిస్తూ మళ్ళీ తర్వాత ఛాతి భాగం కూడా చక్కగా పైకి వ్యాకోచింప చేస్తూ శ్వాస వదులుతున్నప్పుడు మళ్ళీ మొత్తం పొట్టంతా లోపలికి వెళ్ళిపోతుంది. అబ్జర్వ్ చేస్తూ చేయండి. బెల్లీ బ్రీతింగ్, అబ్డామినల్ బ్రీతింగ్, వశిష్ఠ ప్రాణాయామం, ఎన్నో పేర్లు వీటికి. స్లోలీ రిలాక్స్, నెమ్మదిగా రెండు చేతులు బాడీకి వైపులా నర్కటాసన్ ఫస్ట్ పొజిషన్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ పాదం మీద పాదం, మోకాలు మీద మోకాలు, తలకుడు వైపు ఈ విధంగా. స్లోలీ రిలాక్స్ అదర్ సైడ్. స్లోలీ కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టండి. రెండు చేతులతో కాలుమడాల దగ్గర పట్టుకోండి. ముందు లెఫ్ట్ కుడికాలు ఎడమ వైపు బెండ్ చేస్తున్నాం. తల ఆపోజిట్ డైరెక్షన్, ముందు కుడి వైపు చూస్తున్నాం. ఈ కాలు ఎడమ వైపు వెళ్ళింది కదా, తల ఇటువైపు రైట్ సైడ్. వెరికోస్ వెయిన్స్ వాళ్ళు ఎక్కువ చేయవలసిన ఎక్సర్సైజ్. స్పైనల్ కార్డ్ కూడా పనికొస్తుంది. ఈ విధంగా నేలకి టచ్ అయ్యేటట్టు చూడండి. కాలు మాత్రం బెండ్ అవ్వద్దు, స్ట్రైట్ ఉండాలి. ఈ విధంగా 10 సార్లు చేయాలి. చేద్దాము 10 సార్లు వాళ్ళు చేద్దాం. చాలు, ఇంతవరకు చేయలేదు వ్యాయామంలో. ఈ విధంగా వీలైతే నడుము భాగాన్ని అంతా లిఫ్ట్ చేయండి. గమనించండి ఏ ఏ భాగాల్లో నొప్పి ఎలా వస్తుంది. గ్రాయిన్ ఎప్పుడున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇన్సైడ్దే కాబట్టి ఇదేమీ ఆపోజిట్ సైడ్లో స్ట్రెచింగ్ మనమే బలవంతంగా చేయట్లేదు. ఇన్సైడే వాళ్ళకి ఆ ఇన్సైడ్ మూమెంట్ ఇబ్బంది ఉండదు. అవుట్ సైడ్కి వెళ్తున్నప్పుడే స్ట్రెచింగ్ స్లో స్లోగా చేయాలి. ఇది నిలబెడుతున్నాం కాబట్టి సేఫ్లోనే ఉంటాం, ఇబ్బంది ఏంటి అంటే బయటకు వెళ్ళే మూమెంటే కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేయాలి, తొందరపడదు. రావట్లేదని తొందరపడి బలవంతంగా చేయకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. మిగతావి ఎన్ని వస్తే అన్ని చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఫిట్నెస్ పోతుంది. అంటే ఇది చేయలేదు అనుకోండి, తర్వాత మళ్ళీ ఈ ఫ్లెక్సిబిలిటీ కూడా తగ్గిపోతుంది. సో ఇన్సైడ్ మూమెంట్స్ బాగున్నప్పుడు అవి చేసుకోవడమే, అవుట్ సైడ్ దానికి వెళ్ళేటప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి. ఏది కాలు గజ్జలు తొడ భాగంలో బెణికిన వాళ్ళకి కండరాలు పట్టేస్తూ ఉంటాయి కదా, ఆ సమస్య ఉంది వాళ్ళకి. కొంతసేపు అబ్జర్వ్ చేయండి. వ్యాయామం కదా ఇప్పుడు చేసింది, ఇది ఆసనం కాదు, వ్యాయామం చేసాం. ఆసన స్థితి అంటే అదే కదలకుండా అలానే ఒక అర నిమిషమో నిమిషమో లేదా ఒక 4 శ్వాసలు నడిపే అంత సమయం ఉండడాన్ని ఆసనం అంటాం.
నాన్ స్టాప్ గా చేస్తే దాన్ని వ్యాయామం అంటాం. స్లోలీ రిలాక్స్, నెమ్మదిగా. ఇప్పుడు మర్కటాసన్ సెకండ్ పొజిషన్ చేద్దాం. రెండు చేతులు బాడీకి ఇరువైపు, కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టండి. ఒక రెండు మూడు అడుగులు, ఎంత వీలైతే అంత గ్యాప్ పెట్టండి. మీరు ఎంత ఎక్కువ గ్యాప్ పెడితే అంత బాగా మనకి హిప్ రీజియన్ మంచి స్ట్రెచింగ్ జరుగుతుంది, స్పైనల్ కార్డ్ కూడా బాగా ఫిక్స్ అవుతుంది. గమనిస్తూ చేయండి, కళ్ళు మూసుకొని మనోనేత్రంతో గమనిస్తూ రెండు మోకాళ్ళు నేలకు టచ్ అవుతూ కాల్మడాలు నేల మీద పూర్తిగా బెండ్ చేస్తూ మోకాళ్ళు కూడా నేల మీద ఉంటావు. ఈ విధంగా నడుమని లిఫ్ట్ చేస్తూ ఉండండి. మొక్కలు నేలకు టచ్ కాకపోతే నడుము భాగాన్ని బాగా లేపండి. లేపినప్పుడు తొడ భాగం దగ్గర నుంచి మొత్తం స్ట్రెచింగ్ జరుగుతూ మొక్కలు నేలకు టచ్ అవుతాయి. స్లోలీ రిలాక్స్. హిప్ రీజియన్, తుంటి ఎముక, వీటన్నిటికీ చాలా చాలా మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. అదర్ సైడ్ చిక్ చాలా ఇంపార్టెంట్. ఇది వెన్నుపూస నొప్పులు ఉన్న వాళ్ళు, గైనీ ప్రాబ్లమ్స్, హిప్ జాయింట్ దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నా కంపల్సరీ రోజు చేయాలి. ఇట్లా బయటకు వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది వాళ్ళకి, ఏది నొప్పున్న వాళ్ళకి. సో చూసుకొని ఎంతవరకు వస్తే అంతవరకు చేయాలి, బలవంతంగా చేయొద్దు. రోజు కొంచెం రోజు కొంచెం సాధన చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా కొన్ని రోజులకి ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది. స్లోలీ రిలాక్స్. ఈ లోపల మనం కొన్ని కొన్ని చిట్కాలు వైద్యం చేసుకుంటూ ఉండాలి. నాభిస్థాన లావణ్య చెప్పులు వేసుకోవడం, మళ్ళీ ఎప్సమ్ సాల్ట్ పెట్టి ఆ భాగాల్ని బాగా మర్దన చేస్తూ వాటికి ఎప్సమ్ సాల్ట్ తగిలినప్పుడు కూడా ఆ కండరాల్లో ఆ బిగు అంతా తగ్గుతుంది, ఆ చిక్కబట్టేసినవి అవన్నీ పోతాయి. మెగ్నీషియం సల్ఫేట్ దాని కాంపోజిషన్ వచ్చి బయట అమ్ముతారు పచ్చడి షాపుల్లో, అందరి దగ్గర ఉండే కండరాలు ఇట్లా పట్టేసినప్పుడు, ఇప్పుడు రాబోతున్న చలికాలం కదా, ఒళ్ళు నొప్పులు ఇంకేదన్నా అనిపిస్తున్నా, మనం వెంటనే ఎప్సమ్ సాల్ట్ ఉపయోగించుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ కండరాలు బిగువు తగ్గుతుంది, స్టిఫ్నెస్ పోతుంది. స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్ చేద్దాం. రెండు కాళ్ళు చాపి, రెండు చేతులు బాడీకి, రైట్ లెగ్ ఎడమారి చూపు. తల ఆపోజిట్ డైరెక్షన్. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్ చేయండి. బెస్ట్ ఎక్సర్సైజ్ స్పైనల్ కార్డ్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా మోకాళ్ళు ముడిచి సయాటికి సంబంధించిన వ్యాయామం చేద్దాం. కుడికాలు ఎడంకాలు పెట్టండి. ఇప్పుడు గ్రాయిన్ నొప్పి ఉన్న వాళ్ళు అంటే కాలి గజ్జ దగ్గర ఈ తొడభాగం అంతా ఏదన్నా చిక్కు పట్టేసినట్టు ఉన్నప్పుడు ఓన్లీ ఈ కాలు ముడిచి ఇట్లా పెట్టాం కదా, కుడి అరిచేతో మాత్రమే ప్రెస్ చేయండి. ఇంత మించి ఎక్స్ట్రా వెళ్ళొద్దు. ఇంట్లో ఇట్లా చేసుకుంటూ కిందకి దించాలి. ఈ సాధన చేయడంలో ఉండాలి అంతేగాని దీని ఇక్కడ ఏదో ప్రెస్ చేద్దాం ఇంకేదో చేసేద్దాం అని చేయొద్దు. ఇప్పుడు సయాటిక డెప్పోళ్ళు చేయవలసింది, మీకు ఇంతవరకు చేస్తుంది. మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి ముందుకు వెళ్ళండి. సామర్థ్యాన్ని మించి ముందుకు వెళ్ళద్దు. నెమ్మది నెమ్మదిగా పెంచుకోవాలి స్టామినా. ఇలా పట్టుకోవడం ఇబ్బందిగా ఉందంటే ఇలా ఒక కాలు రెండో కాలు తొడ మీద పెట్టాను కదా, అంతే. ఇలా ప్రెస్ చేస్తూ ఉండండి. మీరు గమనించవచ్చు తింటే ఎముక దగ్గర బ్యాక్ పార్ట్లో నొప్పి వస్తూ ఉంటుంది, దాన్ని గమనించండి. సరిపోతుంది, అక్కడ క్యూరింగ్ జరుగుతుంది కదా, హీలింగ్ అవుతుంది. హీలింగ్ అయ్యేదాన్ని గమనించుకోండి. ఎటో పరిగెత్తి ఇంకేదో సాధించాలని కాదు, ముందు బేసిక్ నొప్పులు వస్తున్నవి గమనిస్తూ ఉంటే ఇక్కడ ఇవి క్యూర్ అవుతూ ఉంటాయి. తర్వాత కొంచెం అడ్వాన్స్గా చేసిన
లాభం ఉంటుంది. మీరు దీన్ని అడ్రస్ చేయకుండా ఇంకేదో చేద్దామని తాపత్రయపడితే రెండిటికి చెడ్డ రేవడి, అది అవదు ఇది అవదు, ఫలితాలు రెండు రావు. అందుకని స్లో అండ్ స్టడీ, హడావిడొద్దు, ఈ విధంగా చేసుకోవాలి. సయాటిక వాళ్ళు బెస్ట్ ఎక్సర్సైజ్, ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండడం, ఏమాత్రం వీలున్నా రెండు చేతులు ఇంటర్లాక్ చేసి వాళ్ళ తోడ కిందకు పట్టుకోవాలి. రాకపోతే ఇప్పుడు నువ్వు ఫస్ట్ చేయించినట్టు చేస్తూ ఉండాలి. దేని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. ప్రతి భంగిమ బెస్ట్ భంగిమలే. మన సౌకర్యం ఫస్ట్ ప్రయారిటీ. సౌకర్యం, మనం అన్ఈజీగా ఫీల్ అవ్వదు, చేసాక ఇబ్బంది పడకూడదు, హాయిగా ఉండాలి చేసేటప్పుడు. అది కరెక్ట్ ఆసనం. స్థిరం సుఖం ఆసనం పేర్లోనే ఉంది, స్థిరము సుఖము. సుఖం కూడా ఉండాలి ఆసనంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇది చేస్తున్నాము, ఇంతవరకు బాగుంది, కన్వీనియంట్. అదే మీరు ఇలా చేయి పెట్టి ప్రెస్ చేసి చేస్తున్నాడు, ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రోజులు వదిలేయండి, ఇదే చేస్తూ ఉండండి. ఇది స్టామినా వచ్చాక ఆటోమేటిక్గా సెకండ్ స్టెప్లు అదే చేయగలుగుతారు. సో ఇలా ఇప్పుడు సయాటికకు సంబంధించి రెండో వ్యాయామం చూద్దాం. ఎడమ కాలు కుడి కాలు మీద పెట్టాం కదా, కుడి వైపుకి లాగండి. కుడి ఆరు చేయి ఎడమ మొక్కాలు మీద ఉంచి కుడి వైపు లాగండి. స్ట్రెచ్, కిందన్న కాలేమో స్ట్రైట్గా ఉంటుంది, అదేమీ బెండ్ చేయదు. మోకాళ్ళ నొప్పులు ఉంటే చేసుకోవచ్చు. మీకు మోకాళ్ళ నొప్పులకు సంబంధించిన వ్యాయామం చేయాలనుకోండి, అప్పుడు పూర్తిగా బెండ్ ఇట్లా ఇలా చేస్తాం. కానీ సయాటిక వాళ్ళు మాత్రం పర్టికులర్గా దానికి సంబంధించి చేస్తున్నప్పుడు ఏం చేయాలి, కొంతవరకే ఇంతవరకు ఈ పైన ఉన్న కాళ్ళని స్ట్రెచ్ చేయాలంటే గమనించండి, తుంటి దగ్గర నుంచి స్ట్రెచింగ్ జరుగుతుంది. మీ కాలు మొత్తం పడుకోబెడితే తుంటి దగ్గర రాదు, మీకు పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ రాదు. ఇప్పుడు అదర్ సైడ్ చేయండి. నష్టం ఏం చేయదు, ఒకదానికొకటి మనం ఉపయోగం లేకుండా వెళ్ళినట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు గమ్యం తెలియకుండా ప్రయాణం చేస్తే ఏం జరుగుతుంది, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం. వెళ్ళాల్సిన ప్లేస్ క్లారిటీ లేదనుకోండి, మన ప్రయాణం కూడా ఒక అంతులేని కథలాగా ఉంటుంది, అంతులేని ప్రయాణం. సో ముందే ఏంటి మన సమస్య ఏంటి అది గమనించుకోవడం, దాని మీద దృష్టి పెట్టడం. ఏది తక్కువ లేదు, ఏది ఎక్కువ లేదు. ఇప్పుడు గమనించండి, వెనకాల పిరుదుల్లోంచి ఒక గట్టిగా ఒక నరం లాగుతూ ఉంటుంది, జిమ్ జిమ్ అని లాగు. మళ్ళీ తెలుస్తుంటుంది ఆ నొప్పి, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఆ నొప్పిని అక్కడికి ప్రాణశక్తి చక్కగా వెళ్ళబోతుంది, కాస్మిక్ ఎనర్జీ అంతా అక్కడికి వెళ్ళి ఏ సమస్య ఉన్నా అక్కడ క్యూర్ అవుతుంది అని భావన చేస్తూ అక్కడికి మన ఇచ్ఛాశక్తి పంపించడం. అంటే త్రూ విల్ పవర్ సంకల్ప శక్తి అనుకోగానే ఎనర్జీ అక్కడికి వెళ్తుంది. స్లోలీ రిలాక్స్ ఈ విధంగా. ఇది ఒక 5-6 సార్లు చేయాలి. ఇప్పుడు నేను ఒక్కసారి చూపించింది, అది ఒక్కసారికే అట్లా మనకు తెలుస్తుంది ఎంతో ఎంతో తేడా. ఇదే మీరు 5-6 సార్లు చేయండి, అద్భుతంగా ఉంటుంది, మీకు వెంటనే రిజల్ట్ వస్తుంది. నెమ్మదిగా చేతి బంధాసనం చేసి ఈ బందీలో ఉన్నాం కదా, కాలు మెడలు పట్టుకుని నడుమ ఛాతీ భాగం లిఫ్ట్. అశ్విని ముద్రలు వేస్తూ ఉండండి. స్లోలీ రిలాక్స్. కందరాసనం చేయండి, టైల్ బోన్ సమస్య వాళ్ళకి. ఈ గ్రాయిన్ నొప్పి కూడా బాగానే ఉంటుంది ఇది, ఎందుకంటే వాళ్ళకి ఈ తుంటి దగ్గర ఇదే కాలి గజ్జల దగ్గర నొప్పి ఉన్నప్పుడు ఏమవుతుందంటే నడుము నొప్పికి దారి తీస్తూ ఉంటుంది. సో నడుము నొప్పి నుంచి మంచి రిలీఫ్ రావాలి అంటే ఇవి చేసుకోవాలి. కందరాసనం, ఇది టైల్ బోన్ సమస్య ఉన్న లోయర్ బ్యాక్ పెయిన్ నొప్పికి అన్నిటికీ పనికి వస్తుంది. శ్వాస వదిలేశాక పొట్టలు లోపలికి లాగి
నడుం భాగాన్ని లిఫ్ట్ చేశాం. ఇక్కడ నేను చేయి పెట్టిన ప్లేస్ వరకే లిఫ్ట్ అవుతుంది, మిగతా అంతా కూడా నేల మీదే ఉంది. పెరుగుల భాగం, వీపు భాగం నేల మీదే ఉంటుంది. ఇలా ఉండేదగిన సేపు ఉండండి. నడుము నొప్పికి కూడా అద్భుతంగా ఉంటుంది పందరాసు. ఏ నడుము నొప్పి అయినా మ్యాక్సిమం అన్నిటికీ పనికొస్తుంది. ఇప్పుడు శ్వాస తీసుకుని వెన్నుకొని నేలకి టోటల్ ప్రెస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ గ్యాప్ లేదు చూడండి, దించాము. సో ఈ భాగం వరకు లేపినప్పుడు లుంబార్ రీజియన్లో రెప్పుడుకి అద్భుతంగా పనిపిస్తుంది. ఒకవేళ పిరుదుల దగ్గర ఇంత కూడా మేము లిఫ్ట్ చేయలేకపోతున్నాం అనుకుంటే దిండు భాగం పెట్టుకోండి. ఇక్కడ దిండు పెట్టుకుంటే పిరుదుల కింద న్యాచురల్గా పెల్విక్ బోన్ ఇట్లా పైకి టిల్ట్ అవుతుంది, ఇలా వస్తుంది. ఆర్టిఫిషియల్గా కూడా మనం ఆ విధంగా చేయొచ్చు. అంటే ఈ భాగాన్ని లిఫ్ట్ చేయాలంటే ఈ పెల్విక్ బోను కొంచెం మనం ఇట్లా పైకి అనాలి. ఆ మాత్రం కూడా అనలేము అనుకుంటే దిండు పెట్టేసుకోండి, సేఫ్గా మీరు ఈజీగా చేసేస్తారు. స్లోలీ రిలాక్స్, నెమ్మదిగా రెండు చేతులు పెద్దల కింద పెట్టండి, ఉత్తాన పాదాసనం చేద్దాం. సింగిల్ లెగ్తోనే చేయండి, తర్వాత స్టామినా వచ్చాక బోత్ లెగ్స్ చేయొచ్చు. మోకాళ్ళు ఎప్పుడు వాడు తప్పనిసరిగా చేయవలసిన ఆసనం ఉత్తాన పాదాసనం. పాదాన్ని కూడా మన వైపుకి లాక్కోవాలి, వెరికోస్ వెయిన్స్కి అద్భుతంగా పనిపిస్తుంది. స్లోలీ రిలాక్స్. వెరికోస్ వెయిన్స్ వాళ్ళు ఎంతసేపు కాళ్ళు లేపలేమనుకుంటే ఒక కుర్చీ సపోర్ట్ పెట్టుకోండి, కుర్చీ మీద పెట్టేయండి. ఇట్లా ఒక స్టూల్ కానీ కుర్చీ కానీ ఇలా పెట్టేసి కాసేపు ఉండిపోవాలి, 5 నిమిషాలు, 5 నుంచి 10 నిమిషాల పాటు. బోత్ లెగ్స్ అప్, స్లోలీ రిలాక్స్. ఇంకోటి ఏం చెప్పాము, వెరికోస్ ఇది గ్రాయింగ్ నొప్పి వాళ్ళు ఏం చేయాలి, ఇదే పొజిషన్లో ఉత్తాన పాదాసనం చేసేటప్పుడు కుర్చీ సపోర్ట్తో చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి, పాదాన్ని ఇట్లా పక్కకు పడుకోబెట్టి ముందు ఇట్లా కొంచెం కొంచెంగా లేపుతూ ఇట్లా వస్తాం. ఓకే, 45 డిగ్రీస్ ఇట్లా, తర్వాత 60 90 స్ట్రైట్. ఇంకొంచెం వస్తే చేయండి, లేకపోతే వదిలేయండి. కుర్చీ సపోర్ట్ తీసుకుంటే బాగా ఈజీగా చేయగలుగుతాం. తర్వాత ఎస్ఐ జాయింట్ కూర్చోవాలి, ముందు నౌకాసనం చేసి తర్వాత ఎస్ఐ జాయింట్ కూర్చో. ఎస్ఐ జాయింట్ బెస్ట్ వాడికి, ఎందుకంటే ఎక్కడ నేల మీద నుంచి కాలు లేవదు, హ్యాపీగా మనం ఇటువంటి ఎముకకి మొత్తానికి మంచి ఎక్సర్సైజ్ జరుగుతుంది. ముందు నౌకాసనం చేసి పైపొట్ట కదడం, స్లో రిలాక్స్. ఒక్కసారి మత్స్యాసనం చేయండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎస్ఐ జాయింట్ చేద్దాం. కాల్ కట్ అవుతలేదు కదా, ఒకసారి చేస్తాను ఎందుకంటే సేఫ్గా ఉంటుంది. చిన్ముద్ర 45 డిగ్రీస్లో చేతులు పెట్టి కాళ్ళు చాపండి. కుడి కాలుతో చేస్తున్నాం, కుడి పాదాన్ని ముందు పక్క పడుకోబెట్టాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతేగాని డైరెక్ట్ ఇట్లా కాలు ఇలా ఉండం కానీ వెళ్ళిపోకూడదు, మహా ఎంత తప్పు అది. దానివల్ల ఏమవుతుందంటే మోకాళ్ళు నొప్పులు వస్తుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే మోచిత్త మూమెంట్ సరిగ్గా లేక మోకాళ్ళ నొప్పులు కింద ఫామ్ అవుతాయి. అందుకని పాదాన్ని పక్క పుడుకో పెట్టేసి సైడు పూర్తి స్థాయిలో తడు భాగం అంతా నేల మీద ఉంటుంది, మోకాలు కూడా
ఆ తర్వాత ఫోల్డ్ చేస్తూ దగ్గర దగ్గరికి రండి, ఎంత వీలైతే అంత. కొంతసేపు ఉండండి, వీలైతే బాస్కెట్లు వేసి ఈ విధంగా ఉండండి. ఆ తర్వాత మళ్ళీ మోకాలు నిలబెట్టండి. వీటిల్లో ఎన్ని లాభాలు అంటే, నడుము నొప్పి తగ్గుతుంది, తుంటి భాగం దగ్గర ఏ సమస్యలు ఉన్నా, ఈ భాగం మనకి తొడ భాగంలో ప్రాబ్లమ్స్కి, మోకాళ్ళ నొప్పికి, అన్నిటికీ చాలా వాటికి యూజ్ అవుతుంది. బ్యాక్ పెయిన్కి కూడా మంచి రిలీఫ్ వస్తుంది. మీరు ఇలా బాస్కెట్లు వేసి ఈ విధంగా కాసేపు ఉండిపోవాలి. నడుము నొప్పికి మంచి రిలీఫ్. నార్మల్గా క్యాజువల్గా మనం మజ్జిగ పడుకున్నప్పుడు కూడా బాస్కెట్లు వేసుకుని పడుకోవడం అలవాటు చేస్తుంది. పుస్తకం చదువుతున్నప్పుడు, ఫోన్ చూస్తున్నప్పుడు న్యాచురల్గా మనం కాళ్ళు చేతి పడుకుంటాం కదా, ఈ విధంగా ఈ భంగిమలో పడుకోండి. రెండు కాళ్ళు మడవలేనప్పుడు ఇట్లా ఒక్క కాలుతో అయినా చేయండి. అవసరమైతే కింద పిల్లోస్ సపోర్ట్ పెట్టుకోండి, మేము అలా మురిచి ఉండలేకపోతున్నాం అనుకుంటే. ఏదో ఏ మాత్రం అవకాశం ఉన్నా మన సొంతంగా మ్యాక్సిమం చేయడం అలవాటు చేస్తాం. వేరే వస్తువులు సపోర్ట్ తీసుకోవడం అనేది సెకండ్ చాయిస్. చేయలేని వాళ్ళకి, చేయగలిగిన వాళ్ళకి న్యాచురల్గా మన శరీరమే మనం సహకరించాలి అంతే. ఏ పిల్లోసో ఇంకో దీంట్లో అవి సహాయాలు తీసుకోకూడదు. వస్తుంది ఆప్షన్ లేని వాళ్ళకి అవి కుర్చీలు కానీ అన్నీ. ఈ విధంగా కొంతసేపు ఉన్నప్పుడు ఏమవుతుంది గమనించండి, నడుము పిరుదులు ఈ భాగం అంతా కొంచెం నడుము లిఫ్ట్ చేయొచ్చు. లిఫ్ట్ చేసి ఈ విధంగా బాస్కెట్లు వేసినట్టుగా ఎన్ని ఉపయోగాలు. ఇటు పిరుదుల్లో టైట్నెస్, నడుము దగ్గర లేపుతున్నాము, నడుము నొప్పి రాదు, ఇట్లా ఎన్నో లాభాలు ఉంటాయి. కాలి గజ్జల దగ్గర జాయింట్ దగ్గర ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. సయాటిక్ అనేప్పటికి కూడా కంట్రోల్లో బాగుంటుంది. ఇట్లా నెంబర్ ఆఫ్ ఉంటాయి, ఒకటి కాదు. స్లోలీ అదర్ సైడ్ చేయండి. ఇప్పుడు ఎడమ కాలుతో చేద్దాం. మ్యాక్సిమం స్ట్రెచ్ స్ట్రెచ్ బాస్కెట్లు వేసి దగ్గర దగ్గరికి లాక్కోండి. కాదని కాలు మొత్తాన్ని మనకి ఫోల్డింగ్ వచ్చేయాలి. రాకపోయినా కూడా నడుము లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేస్తూ ఉంటే కొన్ని రోజులకి బాస్కెట్లు వేయగలుగుతాం. ఒక్కోసారి పట్టేస్తున్నట్టు ఉంటుంది తుంటి భాగం దగ్గర కండరాలు. ఫ్లెక్సిబిలిటీ లేనప్పుడు అలా జరుగుతుంటుంది. భయపడాల్సిన పర్లేదు, చేయాలైనా. మా తర్వాత మీరు ఎప్సమ్ సాల్ట్ ఒకటి పెట్టుకొని అక్కడ వాటర్ తోటి కొంచెం మర్దన చేయండి. తడిపి ఆ శరీరాన్ని తడిపి ఆ భాగాన్ని రుద్దండి ఎప్సమ్ సాల్ట్. కండరాలు ఆ చిక్కబట్టినట్టున్నా అవన్నీ క్లియర్ అయిపోతాయి. రివర్స్ చేయండి. చిన్నముద్ర ఎందుకు పెట్టుకుంటున్నామో చేస్తున్న దాని పట్ల ఏకాగ్రత పర్ఫెక్ట్గా చేయడానికి డైవర్ట్ అవ్వకుండా, అసలు మనం ఎందుకు చేస్తున్నాం ఎక్సర్సైజ్ జాయింట్ది అనేది మీకు పక్కా క్లారిటీగా చేయడానికి చిన్నముద్ర ఉపయోగపడుతుంది. దృష్టి అక్కడే పెడతాం, ఇంకా లేకపోతే డైవర్ట్ అయిపోయి ఇది యాంత్రికంగా జరుగుతూ ఉంటుంది. మన పాటికి మనం ఏదో చేస్తూ ఉంటాం, అది కరెక్ట్ కాదు. ఆలోచనలు ఏమో వెళ్ళిపోతుంటాయి ఎక్కడికి. ఒకే దగ్గర ఫోకస్ చేయాలి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళు మడవండి, బాస్కెట్లేసి సుత్త బద్ధ కోణేసి. ఇప్పుడు ఈ రెండు అడుగు చేతుల్ని కాలు తోడండి. ఈ పొజిషన్లో ఎక్కువసేపు ఉండలేమనుకుంటే ఇక్కడ సపోర్ట్ పెట్టుకోండి, తొడల కింద పిల్లోస్ పెట్టుకోండి. రోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు భోజనం చేసిన వెంటనే పడుకోవాలనిపించినప్పుడు ఈ విధంగా పడుకోండి. సుతబద్ధ కోణాసనం ప్రాక్టీస్ అవుతుంది, ఇటు రిలాక్సేషన్ అనిపిస్తుంది. ఇది చాలా చాలా
ఈ టైంలో ఏం చేయాలి? పెల్విక్ ఎక్సర్సైజ్ చేస్తుంది, ఖాళీగా ఉండకూడదు. మూత్రద్వారం ఉంది కదా, ఆ భాగాన్ని మనం బిగిస్తూ ఉంటాం, ఖాళీగా అస్సలు ఉండద్దు. లోపల ఇన్సైడ్గా ఇంకో ప్రాక్టీస్ జరుగుతూ ఉండాలి. స్లోలీ రిలాక్స్, ఇప్పుడు నెమ్మదిగా ఎడమవైపు తిరిగి భుజంగాసనం ఒక్కటి చేసి ఆ తర్వాత ప్రాణాయామం చేద్దాం. వాటికి సమయం తగ్గిపోతుంది. ప్రాణాయామం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. భుజంగాసనంకి వచ్చి రెండు చేతులు ఛాతికి ఇరువైపులో శ్వాస తీసుకొని లిఫ్ట్ 45 డిగ్రీస్. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్ మూ చేతుల దాని మీద శ్వాస తీసుకొని లిఫ్ట్ 45 డిగ్రీస్. సర్పాసనం చేద్దాం. థైరాయిడ్ ప్రాబ్లంకి భుజంగాసనంలో ఈ పొజిషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్ స్లోలీ రిలాక్స్. ఫోర్త్ పొజిషన్ రెండు చేతులు పెరిదల మీద అరిచేతులు, శ్వాస తీసుకొని ఛాతీ భాగం తల లిఫ్ట్ 45 డిగ్రీస్. ఫిఫ్త్ పొజిషన్ రెండు చేతులు ఒకదాని మీద ఒకటి గడ్డం దగ్గర నుంచి శ్వాస తీసుకొని లిఫ్ట్ 45 డిగ్రీస్. ఇందాక చేయించాను కదా శంఖ ప్రక్షాళనాసనం, అది మనం ఇలా భుజంగాసనం చేసేటప్పుడు ప్రాక్టీస్ చేసి చూసుకోవచ్చు. రెండు చేతులు ఛాతికి వైపులో, కాళ్ళ మధ్య గ్యాప్, డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. ఇది ఫోర్త్ది శంఖ ప్రక్షాళనాసనం. స్లోలీ రిలాక్స్. ఇక గ్రాయిన్ ఎప్పుడున్న వాళ్ళు ఏం చేయాలంటే తప్పనిసరిగా శలభాసనం చేసుకోవాలి. కాలి గజ్జ దగ్గర నొప్పులు ఉన్నవాళ్ళు ఇలా పిడికిలు బిగించి ఇప్పుడు చేయబోయేది శలభాసనం కంపల్సరీ. అవసరమైతే కుర్చీ సపోర్ట్ పెట్టుకోండి, ఇట్లా ఒక స్టూల్ కానీ కుర్చీ మీద పెట్టి ఈ పొజిషన్లో ఉండాలి. ఒక 2-3 నిమిషాలైనా ఉండాలి. లెఫ్ట్ లెగ్ అప్ ఈ విధంగా. రైట్ లెగ్ అప్. బోత్ లెగ్స్ అప్. స్లోలీ రిలాక్స్. ఈ శలభాసనంలోనే సెకండ్ పొజిషన్ చేద్దాం. కుడి చేయి ముందుకు చేపాము, ఇప్పుడు కుడి చేయి ఎడమ కాలు. ఎడమ చేయి ఏమో నడుము మీద ఉంది. కుడి చేయి ఎడమ కాలు లిఫ్ట్ 45 డిగ్రీస్. నొప్పి, బ్యాక్ పెయిన్ ఇట్లాంటి వాళ్ళు, డిస్క్ సమస్యలు ఉన్న కంపల్సరీ చెయ్యండి. డీప్ బ్రీతింగ్. ఇప్పుడు ఎడమ చేయి కుడికాలు ఒకేసారి లిఫ్ట్ చేస్తూ స్లోలీ రిలాక్స్. రెండు చేతులు విప్పి వెనుకాల మణికట్టు దగ్గర పట్టుకొని లిఫ్ట్ 45 డిగ్రీస్. నెమ్మదిగా ఇంకా ధనురాసన ఒకటే మిగిలిపోయింది, అది కూడా చేసేద్దాం.
మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కనీసం ఈ మాత్రం ఈ పొజిషన్లో ఉండండి, చేయగలిగితే మంచిది. మూత్రపిండాలకి చాలా తక్కువ ఆసనాలు ఉన్నాయి. ధనురాసనం చాలా అద్భుతంగా పనికొస్తుంది మూత్రపిండానికి. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. రిలాక్స్ ఇన్ మకరాసన్ ఫస్ట్ పొజిషన్. కాళ్ళు దూరం పెట్టి కాలు మెడ లోపలికి పడుకోబెట్టాలి. నిద్ర రాని వాళ్ళు, నడుము నొప్పితో బాధపడుతున్న వాళ్ళు ఈ పొజిషన్లో పడుకోండి, మంచి రిలీఫ్ వస్తుంది. స్లోలీ సెకండ్ పొజిషన్కి వచ్చేయండి. మోచేతులు నిలబెట్టి అరిచేతులు గడ్డం కింద, కాళ్ళు చాపైన ఉండొచ్చు లేదా కాళ్ళు ముడిచి, మీ కన్వీనియంట్ ఫస్ట్. తర్వాతే మీ కాదు స్లోలీ రిలాక్స్. ఈ రెండు చేసుకోండి నిద్ర రాని వాళ్ళు. కంపల్సరీగా రాత్రి పూట పడుకునే ముందు ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేయాలి. ఉరికినే ఏదో 1 నిమిషం చేసి వదిలేయడం కాదు. ఇప్పుడు మనం చేసినట్టు చేస్తే ఫలితం ఏముండదు. కంపల్సరీ ఒక్క 5 మినిట్స్, 5 to 10 మినిట్స్. మీకు ఆ తెలుగు నిద్రలో జారుకుంటారు. ఇక్కడ నిద్రకు సంబంధించిన పాయింట్లు ఉంటాయి మన యొక్క దవడ కింద. ఇది దవడ ఉంది కదా, జా లోయర్ జా, దీని కింద చేతులు ఇలా పెట్టినప్పుడు అది ప్రెస్ అవుతాయి, అలా నిద్ర నిద్ర వచ్చేస్తుంది ఆటోమేటిక్. శరీరం సాధారణ స్థితికి వచ్చాక ప్రాణాయామాలు. ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. సేమ్ నిలబడి ఎలా అయితే మన సూర్య నమస్కారం కోసం ఫిజికల్గా హ్యాండ్ ఎక్సర్సైజెస్ అన్ని టోటల్ హెడ్ టు టో వరకు ఎలా ఇచ్చాము, ఇప్పుడు లంగ్స్ కోసం ముందు ఎక్సర్సైజ్ చేయాలి, ఆ తర్వాత ప్రాణాయామాలు చేయాలి. అంతేగాని డైరెక్ట్ ప్రాణాయామాలు చేయకూడదు, ముందు ఒక్కటైనా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఈరోజు ఒకటి స్పీడ్గా శ్వాస తీసుకొని వదలడం వచ్చారు, దీన్ని వేగిని అని పేరుతో కూడా పిలుస్తుంటారు, భస్త్రిక అంటాం, రకరకాల పేరు. ఈ ఫస్ట్ శ్వాస వదిలేసేయండి. అంతే, శ్వాస లేదా లోపల దాకా తీసుకొని ఆపాలి, ఇవన్నీ చేయొద్దు. ఫాస్ట్గా బ్రీతింగ్ బ్రీత్ అవుట్, బ్రీతింగ్ బ్రీత్ అవుట్, అంతే ఎక్సర్సైజ్. తల తిరిగినట్టుంటుంది, అబ్జర్వ్ చేయండి, కళ్ళు మూసుకొని గమనిస్తూ స్లోలీ రిలాక్స్. ఇట్లాగా ఇది ఒక 2-3 నిమిషాలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒకవేళ ముక్కులు బ్లాక్ అయ్యి ఇలా చేయడానికి కుదరట్లేదు 2 ముక్కులతో అంటే, ఫస్ట్ కుడి ముక్కు మూసివేసి ఇట్లా ఈ ముక్కుల వరకే శ్వాసలు నడుపుతూ ఉంటాం. 7 ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం వదలదు. అది ఎంత దూరం వెళ్ళింది అవన్నీ మనకు అర్థం. డీప్గా శ్వాసలు తీసుకోవడం అంటే, డీప్ అంటే డీప్ కాదు, స్పీడ్గా తీసుకోవడం వదలటం.
ఇక్కడ లోతైనది ఏం తీసుకోవట్లా, పై పైన తీసుకుంటున్నాం. ప్రాణాయామాల్లో లోతుగా తీసుకుంటాం, అది వేరు. ముక్కు పుట్టలు ముందు ఓపెన్ అప్ అయిపోతాయి, ఏదన్నా బ్లాక్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. వీలైనంత వరకు చలికాలం రా వచ్చేస్తుంటే, కార్తీక మాసం కదా, సో రోజు కూడా వీలైతే ఆవుని చుక్కలు నిద్రపోయే ముందు వేసుకోండి. పొద్దున్న కల్లా చాలా చాలా క్లియర్గా లంగ్స్ కానీ మనకి ప్రాణాయామాలు చేయడానికి చాలా కన్వీనియంట్గా తయారవుతుంది. సో నస్యమం అంటాం ఆయుర్వేదంలో, ఇది కూడా ఒక ట్రీట్మెంటే. నాభిస్థానంలో కూడా వేసుకోండి, అప్పుడు మనకి ఈ వాతము, ఈ కఫము, ఈ త్రిపిత్తము, త్రిదోషాలు అంటారు వీటిని, వాత పిత్త కఫాలు, ఈ మూడు కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి ఆవు నెయ్యి వల్ల. ఓకే, పర్టికులర్గా కఫానికి సంబంధించి ఇబ్బంది పెడుతుంటే మాత్రం మీకు షడ్గంధి తైలం, అను తైలం అని చెప్పి దొరుకుతాయి ఆయుర్వేద షాప్స్లో, అవి తీసుకొని అవి వాడాలి. పర్టికులర్గా ఆస్మా కానీ అట్లాంటి వాటితో బాధపడుతుంటే, లేకపోతే ఆవునే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ప్రాణాయామాల్లోకి వెళ్ళిపోదాం, బాహ్య ప్రాణాయం. ఇప్పుడు ఇందా చెప్పినట్టు ఒకవేళ ముక్కు, రెండు ముక్కుల ద్వారా శ్వాస తీసుకొని వదలడం రావట్లేదు అనుకుంటే, ఏ ముక్కు బ్లాక్ అయిందో ఆ ముక్కు ద్వారా ఎక్కువసేపు శ్వాస నడిపేసేయండి, ఆటోమేటిక్ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా చేయడాన్ని ఏమంటారు, చంద్రాగ్ర భస్త్రిక. అలాగే ఇప్పుడు ఎడమ ముక్కు మూసేసామనుకోండి, కుడి ముక్కు ద్వారా నడుపుతుంటే దీన్ని సూర్యాంగ భస్త్రిక అంటాం, అంటే కుడిముక్కి సూర్యనాడి ప్రతీక, అందుకని దీనికి ఆ పేరు. ఇలా చేసుకున్నాక అప్పుడు ఆటోమేటిక్గా చాలా ఫ్రీగా మనం వేగిని, దాన్ని భస్త్రిక కూడా అంటాం మన భాష. ఇలా రకరకాల పేర్లు వేరే అవ్వచ్చు, పద్ధతి ఏంటో మనకు తెలిసి వచ్చాను. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ ఉంటారు, యోగులు వాళ్ళకి నచ్చిన పేరు, అలా నానార్థాలు ఉంటుంటాయి. ఇప్పుడు పరమాత్మనే భగవంతుడు అంటాం, శ్రీకృష్ణుడు అంటాం, రాముడు అంటాం, రకరకాల పేర్లతో ఎవరి ఇష్టమైనట్టు వాళ్ళ భావాన్ని బట్టి పిలుచుకుంటారు కదా. అదేవిధంగా వీటికి కూడా అంతే, పేర్లో మార్పు ఉన్నంత మాత్రాన అదేదో వేరే అనుకోవాల్సి పర్లేదు. ఇప్పుడు నెక్స్ట్ మనము బాహ్య ప్రాణాయంలోకి వెళ్ళిపోదాం. తర్వాత రెండు చేతులు చిన్న ముద్ర లేదా ఆది ముద్ర, నేనైతే ఆది ముద్ర పెడుతున్నా. వజ్రాసనంలో కాకుండా నార్మల్గా సుఖాసనం కూర్చొని చేసుకోండి బాహ్య ప్రాణాయం వైపు, ఎందుకంటే మన గడ్డాన్ని శాతి కానిస్తాం, పొట్టం లోపలికి లాగుతాం, పొత్తికడు భాగాన్ని బిగిస్తూ త్రిబంధాలు వేస్తున్నాం, అంటే ఉద్యాన బంధం, జాలంధ్ర బంధం, ఉద్యాన బంధం, మూలబంధం, మూడు బంధాలు వేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి బాడీ పక్కకి అటు ఇటు ఒరిగిపోయే అవకాశాలు ఉంటాయి. సో పడిపోతామని ఒక ప్రమాదం ఉంది, అందువల్ల సుఖాసనం కూర్చొని చేస్తాం. ఇంతవరకు రెండు చేతులు, నేనైతే ఆది ముద్ర పెడుతున్నా. హై బీపీ ఉన్నవాళ్ళు మాత్రం చిన్న ముద్ర పెట్టుకోండి. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, త్రిబంధాలు వేస్తూ బంధాలు రిలీజ్ చేశాక డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్, ఇంకొక రెండు సార్లు చేసేసేయండి ఆవిడకి వాళ్ళు. ఈ విధంగా కూడా మన బాహ్య ప్రాణాయామం 21 సార్లు చేసుకుంటే గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికీ చాలా మంచిది. మీరు గమనించి ఉంటారు శ్వాస సంఖ్య ఎంత తగ్గిపోయిందో, అంటే ఒక 6 నిమిషం పాటు ఆపగలిగాం కదా, అంటే 6 శ్వాసాలు మామూలుగా నిమిషానికి 15 శ్వాసాలు, 16 శ్వాసాలు నడుపుతాం.
వాటిల్లో మనం తగ్గించేసాం కదా, ఒక రెండు మూడు శ్వాసల్లోకి వచ్చేసాం, మిగతా 14 శ్వాసలు మిగిలినట్టే కదా. అప్పుడు ఆయు ప్రమాణం ఆటోమేటిక్గా మనం పెంచుకున్నట్టే, శ్వాసలు ఎంత అయితే కన్జ్యూమ్ చేసేస్తాము, ఫాస్ట్ ఫాస్ట్గా వాడతాము, మన ఆయు ప్రమాణం తగ్గిపోతుంది. అందుకని శ్వాసను చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి. సో ఇట్లా కుంభకాలు చేసినప్పుడు మన శ్వాసల సంఖ్య ఆటోమేటిక్ తగ్గుతుంది. ఇది మామూలుగా రోజువారి 23 గంటలు కూడా మనకి తెలియకుండా స్లోగా శ్వాస తీసుకోవడం, స్లోగా శ్వాస వదలడం అది అలవాటు అయిపోతుంది. మనం ఇట్లా ప్రాణాయామాల ద్వారా ప్రాక్టీస్ చేసినప్పుడు నార్మల్ అప్పుడు కూడా శ్వాసలు అంత స్పీడ్గా తీసుకోకుండా దీర్ఘంగా లోతుగా తీసుకుంటాం. స్లోగా రిలాక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్స్. భస్త్రిక ప్రాణాయామం చేద్దాం నెక్స్ట్ది. ఇది కరెక్ట్ క్వైట్ ఆపోజిట్, శ్వాస తీసుకొని అంత కుంభకం చేస్తాం, తర్వాత శ్వాసను బయటకు పంపిస్తాం. ఇది థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి, కంఠంకి సంబంధించింది, నత్తి గురక ఇలాంటి సమస్యలు అన్నిటికి కూడా ఉజ్జయి ప్రాణాయామం అద్భుతంగా ఉపయోగపడుతుంది. శ్వాసను తీసుకుని ముందు శూన్యముద్ర పెట్టండి, మధ్యవేలు ముడిచి దాని మీద బొటన వేలు ఇలా గొంతు కంఠ భాగం దగ్గర సవరిస్తూ ఒక 3-4 షార్ట్ బ్రీత్ తీసుకొని ఆ తర్వాత లాంగ్గా డీప్ బ్రీతింగ్ తీసుకోండి. అంత కుంభకం కుడిముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస బయటకు పంపిస్తాం. ఇంకొక 2 సార్లు చేయండి. అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. ప్రాణముద్ర ఉంగరపు వేలు, చిటికిన వేలు, బొటన వేలు 3 కలపాలి. ఇది ప్రాణశక్తి, మన శరీరంలో ప్రాణశక్తి ఉద్దీపన అంటే రెజ్యువనేషన్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగాలని ఈ ముద్ర కంపల్సరీగా వేయాలి. ప్రాణముద్ర కుడిచే నాసికా ముద్ర, కుడి బొటన వేలతో కుడిముక్కు మూసుకోవాలి. ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ మొదలు పెట్టాలి. ఇప్పుడు కూడా మన శ్వాస తీసుకుంటున్నాము వదులుతున్నామో డిఫరెన్స్ తెలియకపోతే ఒకసారి బ్లో అవుట్ చేయండి. అలా వదిలేసిన తర్వాత శ్వాస తీసుకో.
ये तो प्राणायाम है।
రెండు చేతులు చిన్ముద్ర చిన్న ముద్ర ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆహు మా తోటి డీప్ బ్రీతింగ్ 6 3 టైమ్స్ చేద్దాం. వీలైతే 21 టైమ్స్ చేయండి ప్రతిదిన, చాలా మంచిది. డీప్ బ్రీతింగ్ స్లోలీ రిలాక్స్ రిలాక్స్. రెండు చేతులు డ్రాపింగ్ చేసుకుంటుంది, అరచేతులు కళ్ళకి అతుకుంది, కాళ్ళు చేతు కాళ్ళు చేస్తుంది. మార్జిన్ సరిపోయింది కదా, లేకపోతే కొంచెం వెనక్కి చేద్దాం. మేడం రివర్స్ కాలు మెడలకి కాళ్ళకి రెండింటికి పనికి వస్తాయి. ఈ విధంగా ప్రతిరోజు చేయాలి. రెండు కాళ్ళు దగ్గరకి పాదాలు ముందుకి వెనక్కి, పాదాల రొటేషన్ రివర్స్. స్లోలీ రిలాక్స్, నెమ్మదిగా కాలు వేళ్ళు. తొడబాదాలు బిగించండి. పైకి కింద క్రాస్ ఎడమ కాలు
നമ്മൾക്ക് రెండు చేతులు ఇంటర్లాక్ చేసి కుడి కాలు ఫోల్డ్ చేసి ఫార్వర్డ్ బ్యాక్ సైకిల్ ఎడమ కాలు కుడికాలు ఎడమ కాలు పెట్టి ప్రెస్ ఇట్లా రాని వాళ్ళు స్లో స్లోగా ఇట్లా రోజు కొంచెంసేపు సాధన చేస్తూ ఉంటే కొన్ని రోజులకి చాలా న్యాచురల్గానే వచ్చేస్తుంది, బలవంతంగా చేయదు. అప్పర్ బాడీ చేత మణికట్టు దగ్గర నుంచి ఫింగర్స్ ఇట్లా అన్ని డైరెక్షన్స్ లో అరిచేతుల్ని తిప్పుతూ 10 10 చెప్పిన ఫింగర్ జాయింట్స్ పిడికిల్ బిగించి మణికట్టు దగ్గర రొటేషన్ భుజానికి శ్వాస తీసుకుని వదులుతుంది. పూజా రొటేషన్ రివర్స్ మణికట్టు దగ్గర పెట్టుకుని స్ట్రెచ్ లెఫ్ట్ 2 3 4 స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా 30 చేయాలి. ఎలా చేస్తారు అనేది మీ ఇష్టం. రోజులో 3 సార్లు 4 సార్లు ఒకేసారి అనేది మీ స్టామినా బట్టి డిసైడ్ అయిపోయి చేయాలి. అప్పుడే భుజాల నొప్పులు స్పాండిలైటిస్ కంట్రోల్కి వచ్చింది ఇది చేసినప్పుడే. ఇది మెడ నొప్పులు ఇవన్నీ కూడా పనికి వస్తాయి. అప్పర్ బాడీ టోటల్ థైరాయిడ్కి వీళ్ళందరూ కూడా అప్పర్ బాడీని కంపల్సరీ చేయాలి. కుడి కండతో ఎడమ కండు నెమ్మదిగా రెండు చేతులు బోర్లో కాలు తొడల మీద పెట్టి మెడకి ఎక్సర్సైజ్ శ్వాస తీసుకుంటూ అప్ డౌన్ స్ట్రైట్ లెఫ్ట్ రైట్ రొటేషన్
Rivers. Slowly rivers. Rendu chetulu draapu chesukoni. నిర్వచించిపోయిన భుజాలు మీద నిలుపాను. ఇప్పుడు ఇదే నెక్ ఎక్సర్సైజ్. అసలు సమస్య బాగా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. వాళ్ళు ఏం చేయాలి? ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ ఇప్పుడు సెకండ్ లెవెల్లో చేయాలి. మొదటేమో మూమెంట్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇంతకుముందు చేసింది. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? ఇలా మనము లెఫ్ట్ రైట్ తిరిగాం కదా, అదే ముందు అప్ డౌన్ కదా, కాసేపు ఉండాలి 5 to 10 seconds. శ్వాస వదిలేసి స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ శ్వాస తీసుకుని డౌన్. మెడ నొప్పులు ఇబ్బంది పెడుతూ బాగా కష్టంగా ఉంది అనుకున్నప్పుడు చూపుడు వేలు మధ్య వేలు గడ్డం దగ్గర పెట్టి ఆ తర్వాత బెల్ట్ తల బరువు మెడ మీద పడకుండా బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా చేయి పెట్టడం అంట, చేతి వేలు సపోర్ట్ లెఫ్ట్. 5 నుంచి 10 సెకండ్లు ఉండండి. మళ్ళీ స్లోగా రైట్. ఇట్లా వేలు సపోర్ట్ పెట్టే చేయాలి మెడ నొప్పులు ఉన్న వాళ్ళు. మామూలు వాళ్ళు అయితే అసలు అవసరం లేదు, వాళ్ళు పెట్టకూడదు. ఎందుకంటే లేదా అదే అలవాటు అయిపోయింది. మెడ దాని ఒరిజినల్ స్ట్రెంగ్త్ దానికి రావాలి అంటే వీలైనంత సపోర్ట్ లేకుండా చేయాలి. కానీ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు కంపల్సరీగా సపోర్ట్ తీసుకుని చేస్తూ ఉంటే ఒక రోజుకి ఈ చేతి వేలు ఇట్లా పెట్టే పని లేకుండా చేయగలుగుతారు. ఇప్పుడు క్లాక్ యాంటీటీ ఇది కూడా అంతే, చూసుకొని హాఫ్ సర్కిల్ తిప్పడమా ఫుల్ తెలుపు, ఫుల్ తలని కూడా కింద దించే పరిస్థితి ఉందా లేదా గమనించుకొని చేయండి. అంతేకాని అందరికీ ఒకటే ఫార్ములా ఉండదు. మన సమస్య ఏంటో దాన్ని బట్టి ముందుకెళ్ళాలి. అల్లని క్రాస్గా మన మెడని కింద దించేటప్పుడు ఇట్లా ఎడమ వైపుకి దిగినప్పుడు ఎడమ చేయి తల మీద పెట్టాలి సపోర్ట్ పెట్టి కొంచెం బెండ్ చేసింది కాసేపు ఉన్నది. మరి తల స్ట్రైడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు కుడివైపు 45 degrees అంటే భుజం నుంచి ఇది 90 కదా, మధ్యలోకి క్రాస్గా చూస్తాం. ఇప్పుడు తల దించాం కుడివైపు కదా, కుడి చేయి తల మీద పెట్టండి సపోర్ట్. నెమ్మదిగా మెడ నొప్పులు ఉంటే కొంచెం ఇక్కడ చిక్కు పెట్టినట్టు లేకపోతే స్పాజం కానీ ఉండొచ్చు. భయపడాల్సిన పనులు తగ్గుతాయి, అవి తగ్గుతాయి. తర్వాత వాటి సంబంధించి మనం ఇట్లా చక్కగా మసాజ్ చేయొచ్చు. చెవి అనుకాల నుంచి భుజం మీదకి ఈ విధంగా రుద్దుకోవాలి. వెంటనే చిక్కు పట్టడం ఏమన్నా కూడా క్లియర్ అయిపోతాయి. ఈ విధంగా మళ్ళీ ఇవి కూడా అంతే, రెండు చేతులు ఇంటర్లాక్ చేసి తల వెనకాలు పెట్టి ఒక 10 సెకండ్స్ పాటు ఇలానే ఆపోజిట్ డైరెక్షన్ ప్రెజరిస్తూ తర్వాత రిలాక్స్ చేస్తూ మళ్ళీ మళ్ళీ ప్రెజరిస్తూ ఇట్లా చేయాలి. ఇప్పుడు దీనివల్ల మెడ నొప్పులు ఇలాంటి వాటికి ఇక్కడ కండరాలకి మంచి బలం వస్తుంది, ఆటోమేటిక్గా మెడ నొప్పులు తగ్గుతాయి. రిలాక్స్ మళ్ళీ ఇంకోసారి ఇట్లాగ ఒక 2 సార్లు ఏం చేయాలి, నేను 2 సార్లు చూపిస్తున్నాను. అబ్జర్వ్ చేయండి, రిలాక్స్ చేసాక కూడా అక్కడ రక్త ప్రసారం ఎలా వెళ్తుంది అని గమనిస్తూ ఇప్పుడు ఎడమ చేత్తో ఎడమ కడుపు పెట్టి ప్రెస్.
Slowly. Pray chal. Singhasana ko chesi, taro pray chal. Emotions blocks play chesi kolante, singhasana me chidilevu. Adbutamaina asanam. Inka 21 saal chesukondi, inka chala manchidi. Swas teesukondi. Ala kantam daggara maximum shabdam vachetattuga try cheyandi. Thyroid ki chakkati stimulation. Last one more time. Pray chedam. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి 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 హరి ఓం సర్వే జన సుఖిని భవతు లోక సమస్త సుఖిని భవతు సమస్త సన్మంగళాని భవతు.